రెడ్ జోన్ ప్రాంతాల్లో కరోనా కట్టడి కోసం ర్యాపిడ్ టెస్టింగ్ పరికరాలను తెప్పించి ఇంటింటా వైద్య పరీక్షలు నిర్వహించాలని అలాగే ఆయా ప్రాంతాల్లో నిత్యావసరాలను ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మేముగా అయితే సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం, అధికార యంత్రాంగం కరోనా వ్యాధి నివారణకు లేదా విస్తరించకుండా తీసుకోవాల్సిన చర్యల విషయంలో వాళ్ళు అనుసరించిన అలసత్వం కానీ వాళ్ళు అనుసరించిన నిర్లక్ష్యం కానీ దీని కారణంగానే జిల్లా ఈరోజు పెను ప్రమాదంలో ఉంది. మొదట అన్నారు మర్కజ్ యాత్రికుల వల్ల అన్నారు, కానీ వాస్తవంగా అది ఒక పరిమితమైనటువంటి కారణమే. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ముఖ్యంగా కర్నూలు నగరంలో ఒక కేఎం హాస్పిటల్ అనే ఒక ప్రైవేట్ ఆసుపత్రి, ఆ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్ ఇస్మాయిల్ ఆయన ద్వారా వచ్చినటువంటి మొత్తం కేసులు చూస్తే ఈ ఆసుపత్రిని లాక్డౌన్ పీరియడ్లో కూడా ఎలా నిర్వహించగలిగారు? అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మూసేస్తే దీని విషయంలో ఎందుకు మీరు నిర్లక్ష్యం వహించారు? రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రభుత్వం కూడా దీని మీద ఎంక్వైరీ చేస్తే దీనికి సంబంధించిన లోతుపాతలు కూడా వెల్లడవుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. వైద్యం చేసే డాక్టర్లకే ఇక పాజిటివ్ వస్తూ ఉంటే ఇక వాళ్ళు చాలా భయంతో బతుకుతున్నారు. డాక్టర్లు వైద్యం చేయాలా లేదా అని ఆలోచించారు. చాలామంది సెలవులు వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎవరైతే కరోనాతో యుద్ధం చేయాలో వాళ్లే యుద్ధం చేయాలన్న ఆ సైనికులే ఈరోజు అస్త్ర సన్నాహం చేసే పరిస్థితి వస్తుంది. ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్లనే. మరొకవైపు రెడ్ జోన్లు ప్రకటించి ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ చేసినారు. ముఖ్యంగా వన్ టౌన్ ఏరియాలో రెడ్ జోన్ ప్రకటించిన తర్వాత మెడికల్ షాపులు కూడా బంద్, పాలు బంద్, కూరగాయలు బంద్. వన్ టౌన్ ఏరియాలో ప్రజల స్థితి చాలా దారుణంగా ఉంది. అందుకే మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని పాలు, కూరగాయలు, మందులు, నిత్యావసర సరుకులు ఇవి ప్రభుత్వమే ఇంటింటికి అందించాలి. ఏ ఒక్కరిని ఇంటి నుంచి బయటకు రాకుండా నివారించాలి. సేమ్ టైం ఈ టైంలో పెట్టాల్సినటువంటి పద్ధతిలో శుభ్రత కానీ, హాస్పిటల్లో సేవలు కానీ, పరిశీలించేటువంటి పద్ధతిలో కానీ చాలా తేడాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని గమనించమని కోరుతా ఉన్నాను. ఆ రకంగా జిల్లా కలెక్టర్ గారు దీన్ని ముందు అజమా చేయాలనేటువంటిది నేను కోరుతా ఉన్నా. దీన్ని అజమా చేయకుండా హాస్పిటల్లో ఈరోజు మామూలుగా అయితే ఇట్లాంటి టైంలో మధ్యాహ్నం 11:30 అయింది, ఇప్పటికి ఎవరైనా అడ్మిట్ అయినటువంటి వాళ్ళు కానీ ఇట్లాంటి కేసులు కానీ ఉన్నాయంటే వెంటనే చెప్పగలిగినటువంటి స్థితిలో ఉండాలి. ఆ స్థితిలో లేదు కాబట్టి అందువల్ల సిస్టమేటిక్గా మాత్రం ఈ కరోనా ఈ అడ్మిషన్స్ కానీ కరోనాకు సంబంధించినటువంటి సమాచారం కానీ తెలడం లేదు. తెలుసుకునేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఉండాలా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా దీన్ని అజమా చేయమని నేను కోరుతా ఉన్నాను. మరి అధికారులు కూడా వచ్చేటువంటి కేసుల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, ఇప్పటికే డాక్టర్లు కొంతమందికి, నర్సులకు కానీ స్టాఫ్ కానీ డాక్టర్లకు కానీ అనేక రకాలైనటువంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం వస్తుంది. అది రాకుండా ఎట్లా నివారించాలా? వాళ్ళకి ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ను ప్రొడ్యూస్ చేయాలా, చేయాలా, వాళ్లకు ఏర్పాటు చేయాలా అనేటువంటి వైపు ఆలోచన చేయాలి. ఇప్పుడు కూడా ఒకటి మన ఇచ్చారు, డాక్టర్లను స్టాఫ్ను రిక్రూట్ చేస్తున్నామని. ఆ రిక్రూట్ చేసేటువంటిది కూడా ఎట్లుంది? 15% అవకాశం ఇస్తారట పర్మనెంట్గా అవ్వడానికి, అంటే వచ్చి సావమని. కానీ ఎట్లా ఇది చేసేటువంటిది కూడా అన్ని చాలా న్యాయంగా లేదు. ఇట్లాంటి టైంలో ఖాళీ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసేటువంటి దాని కొరకు తీసుకునేటువంటి చర్య అది సహేతుకంగా ఉండాలా, నలుగురు మెచ్చేలాగా ఉండాలి. కాబట్టి అందువల్ల ఇది రేపు 3 వరకు అయినా జరగచ్చు, జూన్ 3 వరకు అయినా జరగచ్చు, ఆగస్టు వరకు కూడా జరగచ్చు ఇట్లా చేస్తే.